హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి మెయిల్లో స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది కదా, దాన్ని ఎలా క్లియర్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది అంటే అసలు ఎక్కడెక్కడ ఎంతెంత యూస్ చేసాం, ఫొటోస్కి వెళ్ళిందా, మెయిల్స్కి వెళ్ళిందా, ఏమైంది అసలు స్టోరేజ్ అనేది చూసుకోవాలన్నమాట. మెయిల్లోనే గూగుల్ ఫొటోస్ అనేది కూడా లింక్ అప్ అయి ఉంటుంది, గూగుల్ డ్రైవ్ లింక్ అప్ అయి ఉంటుంది. సో ఇట్లా గూగుల్కి సంబంధించిన ఎన్నో యాప్స్ అయితే స్టోరేజ్ని తీసుకుంటూ ఉంటాయి మెయిల్ నుంచే. సో ఏ యాప్ ఎంత తీసుకుంది, ఎక్కడ డిలీట్ చేయాలనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఏ యాప్ ఎంత తీసుకుందంటే ఆ యాప్లోకి వెళ్ళి డిలీట్ చేస్తాం కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడ ఎంత స్టోరేజ్ ఉంది అనేది మనం అయితే చూసుకోవాలి, ఎక్కడ ఎంత యూజ్ చేసుకుంది అనేది అయితే చూసుకోవాలి. దానికి గాను ఇక్కడ మనకి మన ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది టాప్ రైట్ కార్నర్లో. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి స్టోరేజ్ యూజ్డ్ అని ఉంటుంది. నాదైతే 52% అయిపోయింది 15 GBలో. సో స్టోరేజ్ యూజ్డ్ అని ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి మన స్టోరేజ్ అనేది ఎంత యూజ్ అయింది. ఇక్కడ నాకు 15 GB 100% స్టోరేజ్ అనమాట, దాంట్లో 7.82 GB అనేది యూజ్ చేశాను. అండ్ దాంట్లో గూగుల్ ఫొటోస్లో 7.52 GB అంటే యూజ్ చేశాను, అంటే ఆల్మోస్ట్ 49% నేను గూగుల్ ఫొటోస్కే పై అయిపోయిందనమాట నా స్టోరేజ్ అనేది, మెయిల్ స్టోరేజ్. అండ్ ఆ తర్వాతకి జీమెయిల్కి 200 MB అనుకోండి, అండ్ గూగుల్ డ్రైవ్కి 108 MB అయితే వెళ్ళిపోయింది అనమాట. అంటే మీరే చూసుకోండి గూగుల్ ఫొటోస్కి ఎంత ఎక్కువ వెళ్ళిపోయింది. సో మెయిల్కే లింక్ అప్ అయి ఉంటుంది అనమాట స్టోరేజ్ అనేది, గూగుల్ది సపరేట్గా ఉంటుందని మీరు అయితే అనుకోకండి, అన్నీ గూగుల్ మెయిల్కే లింక్ అప్ అయి ఉంటాయన్నమాట. సో మీరు మళ్ళీ ఇక్కడి నుంచి అయితే డిలీట్ చేయరాదు, మీరైతే గూగుల్ ఫొటోస్ని అయితే డిలీట్ చేయాలి. సో అక్కడికి వెళ్ళి అయితే, అండ్ ఆ తర్వాతకి జీమెయిల్లో కూడా ఉందన్నమాట కొంచెం స్టోరేజ్, దీంట్లో కూడా డిలీట్ చేయాలి, గూగుల్ డ్రైవ్లో కూడా డిలీట్ చేయాలి. కొంతమందికి జీమెయిల్ అనేది ఫస్ట్ అవ్వచ్చు, గూగుల్ డ్రైవ్ అనేది ఫస్ట్ అవ్వచ్చు. సో మీరు యూజ్ చేసే యాప్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి చెక్ చేసుకొని దేంట్లో ఎక్కువ స్టోరేజ్ ఉంటే దాంట్లోకి అయితే వెళ్ళండి. మూడిట్లో నేను ఎట్లా డిలీట్ చేయాలనేది ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, గూగుల్ ఫొటోస్లో చాలా మందికి ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎట్లా డిలీట్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గూగుల్ ఫొటోస్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇది గూగుల్ యాప్స్లోనే ఉంటుంది, ఇదే అనమాట గూగుల్ ఫొటోస్. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి మేజర్గా దీంట్లో ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రమే ఉంటూ ఉంటాయన్నమాట. మీకు ఏవైతే యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయో అవైతే ఉంచుకోండి, అన్యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి కదా అవన్నీ డిలీట్ చేసి పడేసేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మీకు ఒక 30-40% స్టోరేజ్ అయితే వచ్చేస్తుంది అనమాట 100% స్టోరేజ్లో. అన్ని వేస్ట్ వీడియోస్ అయితే సేవ్ అయి ఉంటాయి అనమాట గూగుల్ ఫొటోస్లో. మీకు అన్యూస్ఫుల్ వీడియోస్ మొత్తం డిలీట్ చేసి పడేసేయండి, అన్యూస్ఫుల్ ఫొటోస్ మొత్తం డిలీట్ అయితే చేసేసేయండి. డిలీట్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ డిలీట్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే డిలీట్ అయిపోయింది. ఇట్లా ఎన్ని అంటే అన్ని మీరైతే ఒకటేసారి అయితే డిలీట్ చేయొచ్చు టిక్ మార్క్స్ పెట్టుకొని. సో ఇట్లయితే మీరు డిలీట్ చేయండి, మ్యాక్సిమం స్టోరేజ్ ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యింది. అండ్ మెయిల్స్లో కూడా చాలా మెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కొంతమందికి, సో వాళ్ళు కూడా ఎలా క్లియర్ చేయాలి అనేది అయితే చెప్తాను. సో మెయిల్ అయితే ఓపెన్ చేయండి. మెయిల్ ఓపెన్ చేశాక సో ఇక్కడ మీరు has:attachment:larger:10MB అనేది టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఏంటంటే ఏవైతే 10 MB ఉన్నాయో, 10 MB అండ్ అంతకంటే ఎక్కువ ఉన్నాయో ఫైల్స్, అవన్నీ మెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు వాటిని అయితే డిలీట్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. జస్ట్ మీరు 10 మెయిల్స్ని డిలీట్ చేసినా కూడా ఆల్మోస్ట్ 100 MB అనేది క్లియర్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే సెర్చ్ చేశారో ఇక్కడ 5 MB పెట్టారు కదా, అంటే 10 MB పెట్టారు కదా, ఇప్పుడు 10 MB ఫైల్స్ అయిపోయినాక 5 MB పెట్టండి, ఆ తర్వాతకి 2 MB పెట్టండి. ఇట్లా చిన్న చిన్నగా దగ్గరకు వస్తూ ఉండండి. సో మెయిల్స్ అన్నింటినీ డిలీట్ చేయండి, ఎక్కువ స్టోరేజ్ ఉన్నాయి. సో దట్ మీకు చాలా వరకు స్టోరేజ్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. అండ్ గూగుల్ డ్రైవ్లో మీరు మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఫొటోసే వీడియోస్ సేవ్ చేసి ఉంటారు కాబట్టి అవైతే ఉంచుకోండి. ఒకవేళ వాటిల్లో కూడా ఎక్కువ స్టోరేజ్ ఉంటే మాత్రం అవి కూడా డిలీట్ చేసేసేయండి. ఈ 3 థింగ్స్లో స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి క్లియర్ చేస్తే ఆల్మోస్ట్ 70-80% స్టోరేజ్ అనేది మీకు మిగులుతుంది అనమాట. సో ఇట్లయితే మీరైతే స్టోరేజ్ని అయితే క్లియర్ చేసి స్టోరేజ్ ప్రాబ్లమ్ని అయితే అవాయిడ్ చేయొచ్చు మెయిల్లో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.